మీ అందరూ ఆగమంటారు కదా, అంటే స్టాప్ అయిపోతారు, ఈట్ తింటారు. టీడీపీ సీఎం టీడీపీ అంటే మళ్ళీ ఏదైనా పొలిటికల్ పదం అనుకోవాలి. మీకు చక్కగా గుర్తుండిపోవడానికి ఏఆర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ సింపుల్ గా పెట్టాను. చెప్పండి ఒకసారి, స్టాప్ ఈట్ టీడీపీ సీఎం అంటే పొలిటికల్ పంచ్ కాదండి. మీకోసం అర్థమైందంటే పోలీస్ మాన్యువల్ లో ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం రాసింది, ఎవరు దీని వైపు చూడనే చూడరు. అక్కడ నుంచి నేను తీసుకుందా ఇది. ఎస్ సప్లిమెంటరీ, ఇది కేవలం గుర్తు కోసం అని గమనించదు, పొలిటికల్ పంచ్ మాత్రం కాదు. ఎస్ సప్లిమెంటరీ అంటే శాంతి భద్రతల సమస్యలను ఎదుర్కోవడానికి స్థానిక పోలీసు బలగాలు చాలన్నప్పుడు అదనపు కలగాలుగా మీ సేవలు అందించిన ఆర్మర్డ్ పోలీస్. అదే లోకల్ ల్యాండ్ ఆర్డర్ సివిల్ ట్రాఫిక్ క్రైమ్ ఎవరు లేనప్పుడు బాగా తిరుగుతారు రంగంలోకి. మినిస్టర్ పిఎస్ఎల్ మీరే, ఐఎస్డిపిల్స్ ఎక్కడ, పిఎస్ఎల్ మీరే, మీరు అంతేనే సార్ ఎమ్మెల్యేలు సార్ మినిస్టర్ గారు పడుకున్నారు లేదా అపాయింట్మెంట్ మీరు తలుచుకుంటే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తారు. కానీ నేను సాక్షిగా చూసారా, ఆరుగడలో పెద్ద ఆర్టికల్ పడిందండి పిఎస్ఎల్ గురించి అనంతపురం సెంటర్లో. అది చూసి ఏంటి మా ఏ ఎలా మాట్లాడుతున్నారు. దెన్ సెకండ్ డ్యూటీ టెర్రరిస్ట్, టెర్రరిస్టులు తదితర వ్యవస్థీకృత ముఠాలను ఎదుర్కోవడానికి సుశిక్షణ సిబ్బందిని అందించడమే ఏఆర్ పోలీస్. ఇది వాస్తవం, ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ పోలీస్ మాన్యువల్. పోలీస్ మాన్యువల్ రాష్ట్రం ఉంది ఏఆర్ పోలీస్ మాన్యువల్ నెంబర్ 3. అవుట్ పోస్ట్ అంటే అవసరమైనప్పుడు సాయుధ అవుట్ పోస్టుల వద్ద బాధ్యతలు విధి వ్యవస్థ నిర్వర్తించడం, సాయుధ పెట్రోల్ నిర్వహించడం ఏఆర్. రైటా రాక చెప్పట్లో పెట్టగల రైట్. ఇది పి, స్టాప్ వస్తే స్టాప్ లో పి. వ్యక్తులకు ప్రదేశాలకు భద్రత కల్పించటం సెక్యూరిటీ. ఎమ్మెల్యేలు ఎంపీలకి ఎవరైతే నిజంగా ప్రజాసేవ చేయరో వాళ్ళకి కూడా ఇది స్టాప్ అంటే ఇంట్లో ఈ ఎలక్షన్ ఎన్నికల తదితర సందర్భాల్లో ప్రత్యేకమైన మొబైల్ స్క్వాడ్లు అందజేయటం. అవునా కదా, ఏ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ అంటే ముఖ్యమైన సంస్థలకు ఆయుధాలు మందుగుండు సామాగ్రికి ముఖ్యమైన ప్రదేశాలకి రక్షణ కల్పించటం. ఏఆర్ అంటే ఫస్ట్ ఏ మీన్స్ యాటిట్యూడ్, ఆర్ మీన్స్ రియల్ హీరో. నా దృష్టిలో యాటిట్యూడ్ విత్ ద రియల్ హీరో ఈజ్ ఏఆర్ పోలీస్. నేను ఏదో పొగుడుతుంటే నేను రాజకీయ నాయకుడు కాదు, నేను మళ్ళీ స్ఫూర్తిగా అన్నాను. మళ్ళీ మీరు ఏదో అనుకోకండి, సార్ ఏంటి పొగుడుతున్నారని, నేను మీ దగ్గరికి ఏ పనులు రాను, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే క్లియారిటీ ఇస్తున్నా, నాకు రేపు ఏ పనికి రాకపోతే పొగిడితే ఏదో పొగుడుతున్నాను, దీని వెనకాల ఒక కారణం ఉంటుందని మీరు అనుకోగలరు. ఏ కారణం లేదు, ఐ వాంట్ టు మోటివేట్ యూ. పరివర్తన వచ్చి మీ భార్యకి పిల్లలకి మీ కుటుంబానికి మార్గదర్శకం ఉండాలి. ఎందుకంటే నేను ఎన్ని కేస్ స్టడీస్ రాష్ట్రంలో చేశానో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ డ్యూటీస్ అయిన తర్వాత ఉదాహరణలు చెప్తాను. ఒకటి, దాని ట్రాన్స్పోర్ట్ జిల్లాలో మోటార్ ట్రాన్స్పోర్ట్ నిర్వహించటము. మీరు లేకపోతే డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ ఎవరు బయటకి తీగలరా, ఒక గంట లేట్ అయిపోతే బాబు ఏమన్నా బాబు అంటే మీరు తలచుకుంటే అంటే ఏమైనా మీరు కిరిగి పెడతాను పొలు పెడుతున్నాను కాదు, ఆ పర్టికులర్ సిఐ గారికి డిఎస్పీ గారికి కూడా కీ పర్సన్ మీరే. నెక్స్ట్ ట్రైనింగ్ జిల్లా సిబ్బందికి హోంగార్డ్లకి అవుట్డోర్ ట్రైనింగ్ అందజేయటం. ఇన్స్పెక్టర్స్ డెవలప్మెంట్ డిఎస్పి, నేను నిజంగా ఒక ఉత్తమ నేను కలిశాను ఇక్కడ, ఆయన పేరు యూనివర్స్ 91 బ్యాచ్. పిల్లల పేరు ఆక్సిజన్, ఇంకొక పాప పేరు నైట్రోజన్, వారి పేరు క్రియేషన్. అంటే ఆయన తాలూకా పర్సనాలిటీ డైవర్ని అన్నది ఇది నేచర్ ప్రకృతి అని చెప్పి ఆ పేరు చెప్తూ నేను ఆశ్చర్యపాయంట డిస్కస్ చేస్తుంటారు, డిస్కసింగ్ విత్ యూనివర్స్ అసలే. ఆయన పేరు యూనివర్స్ అండి,
ఇంకో పిల్లల పేరు నైట్రోజన్ అని పెట్టాను, ఇంకో పిల్లల పేరు ఆక్సిజన్ అని పెట్టాను. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇట్లా కూడా ఉంటారు మనుషులని. అంటే ఆ దృక్పథాన్ని ఇలా పెట్టడంలో అంతర్యాన్ని నేను అర్థం చేసుకోగలిగాను. దెన్ డిజాస్టర్ ఒక హుదుహుదు వచ్చిన, తుఫాన్ వచ్చిన, ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన, లా అండ్ ఆర్డర్ సివిల్ సిబ్బంది కన్నా ఏఆర్ఓలు ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే ప్రజల సేవలో మొదట ఉండింది ఏఆర్ నాట్ సివిల్. దిస్ ఇస్ ఫ్యాక్ట్. దెన్ ప్రజల సర్కార్ ఒక టెర్రరిస్ట్ని జైల్లో పేదలకి వేస్తారు, టెన్మన్ అంటే సివిల్ లేదని ఎవరైనా వీడు ఎక్కడ పారిపోతారని టెన్షన్ తనాలు గాడి వేడిలేసి ఆ జైలు తీసుకొచ్చి కోర్టుకు సబ్మిట్ చేసి ఇంకెక్కడ తీసుకెళ్ళడానికి 24 గంటలు టెన్షన్తో బతుకుతారే, మీరు డిజిటల్ హీరోస్. దెన్ సెరిమోనియల్ పరేడ్, వా ఈ సెరిమోనియల్ పరేడ్ అంటే ఒక ఉద్దేశం, ఒక స్ఫూర్తి, ఒక మషా. ఎక్కడ పరేడ్ అయినా కోమెమరేషన్ పరేడ్ అవనండి, రిపబ్లిక్ డే పరేడ్ అంటే ఆ గార్డ్ ఆఫ్ ఆనర్ అవనండి. ఒక అఫీషియల్ వచ్చినప్పుడు మొన్న సెంట్రల్ పరేడ్లో సీఎం గారికి నేను ఒక మీకు ఇచ్చిన వీటిని పాత మీకు ఇచ్చినవి, మొన్న కొత్తది హోమ్ మినిస్టర్ గారు సీఎం గారు ఓపెన్ చేశారు, స్ఫూర్తి శౌర్యం అని రెండు డాక్యుమెంట్స్ రాశాను. ఆయన రాసినప్పుడు ఓల్ చేసుకున్నప్పుడు గార్డ్ ఆఫ్ ఆనర్ గారికి నేను నిల్చుని ఉంటే అదొక విపరీత డిసిప్లిన్ ఫోర్స్, దట్ ఈస్ ఓన్లీ క్యాపబుల్ ఆఫ్ అయ్యర్. నేను నడిచిన అందమే, ఒక సెల్లు కొట్టిన అందమే, ఆ గార్డ్ ఆఫ్ ఆనర్ ఎవరు వచ్చినా హైకోర్టు జడ్జి దగ్గర నుంచి ఆఫీసర్ దగ్గర నుంచి చేయగలిగేది డిసిప్లిన్గా మీరు మాత్రమే. దెన్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆర్ట్స్, ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్, అంటే జిల్లాలో ఆయుధాలు, మేనేజ్మెంట్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ ఇన్ ద డిస్ట్రిక్ట్, అంటే జిల్లాలో ఆయుధాలు మందు మందుల సామాగ్రిని నిర్వహించడం మీరే చేస్తారు. ఇవర్ ఏఆర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఎప్పుడైనా మీ 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు 30 సంవత్సరాల సర్వీసులో పూర్తిగా మీరు గమనించారా? ఇవాళ గమనించారు కదా, దానికోసం చెప్పడం కొట్టండి. సో ఏంటంటే పోలీసు లేని రాజకీయ నాయకులకు రక్షణ లేదు, పోలీసు లేని ప్రజలకు భద్రత లేదు, పోలీసు లేని రహదారి భద్రత లేదు, పోలీసు లేని శుభ్రమైన నిద్ర లేదు, పోలీసు లేని మోయిన వాహనం రాదు, పోలీసు లేని చట్టం పనిచేయదు, పోలీసు లేకుండా రవిడి రాజ్యం అవుతుంది, పోలీసు లేకుండా దొంగలేదారులు అవుతారు. అయ్యా రక్తం పంచి పుట్టకపోయినా మీకోసం మా కోసం పనిచేసే రక్త బంధువులు రాలేదు. యువర్ ది బెస్ట్. కానీ ప్రజల దృష్టిలో పోలీస్ వ్యవస్థ అంటే సన్నగిల్లుతుంది, ఎందుకంటే తులసి వనంలో గంజే మొక్కలు ఉంటాయి, అంటే ఒక వరి చేనులో పురుగు ఉంటుంది, కుళ్ళిపోయిన మొక్కలు ఉంటాయి, వీటిని ఏరిపడేదానికి ఒకడు వస్తుంటాడు, ఆ ఒక్కరి పేరు చరిత్రలో నిలిచిపోతూ ఉంటాయి. దిస్ ఇస్ ఫ్యాక్ట్. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, ఎట్లా మనుషులు మారుతున్నాం. సిటీసీలో పేర్లు చెప్పాలి, ఒక కానిస్టేబుల్ ట్రైనింగ్ 3 నెలలు ట్రైనింగ్, పీపీటీ ప్రీ ప్రొఫెషనల్ ట్రైనింగ్, అది కూడా క్లాస్ చెప్పుకుంటే ప్రతిసారి లేచి సార్ నమస్కారం సార్ బాగుందని సెల్యూట్ కొట్టి, సరే క్లాస్ బాగుందేమో అని అనుకున్నాను. బ్రేక్ ఇచ్చిన తర్వాత బ్రేక్ దగ్గరకు వచ్చాడు, సార్ తమ పవన్ కళ్యాణ్ ఉన్నారండి, అరవింద్ సామ్లాగా ఉన్నాను, నేను పువ్వులు మెత్తగా ఉన్నాయని మెడలు వేసుకోను, రాళ్ళు గట్టిగా ఉన్నాయని గుచ్చుకుంటున్నాయని బాధపడ్డాం, పువ్వులు పక్కకు పెట్టుకొని రాళ్ళు నెట్టుకుంటే వెళ్ళిపోయి మనస్తత్వం కష్టాలు అనుభవించుకోండి. నేను చెప్పా పొంగిపోకుండా చూసేసరికి గుప్పు మని లెక్కర్ వాసన వచ్చింది. సరే వేస్తున్నాడు సరదా రాష్ట్రాలు వేసామంటే సార్ లైట్ వేస్తాం సార్, కానీ తర్వాత తెలిసింది రేపు 2 గంటలకు ఒకసారి 90 ml పడపోతే ఉండలేడు. ఏం చేసాడు నెక్స్ట్ డే శ్రీరామ్ నామి సిపి గారు, డీసీపీ గారు, ఇంకొక ఎడిషన్ డీజీ గారు ఫంక్షన్ పిలిచాం, మన బ్యారెక్స్ అంగతలు కోహ్లి పిలిచే తీని పంచిపెట్టుకొని ఇంటికి గంట గంట ఎంఎస్సి హైదరాబాద్ చేశాడు. సిపి గారు వచ్చిన తర్వాత నమస్కారం సార్, సార్ మీ మామగారు నాకు బాగా తెలుసారా, మామగారు బాగా తెలుసారని సిపి గారు చూసి ఇలా గోధుమ మీద తిట్టారు, మీ పేరు ఏంటంటే నేను సార్ అని చెప్పి దేవగా అందరి సంతోషం సమస్య అంటే మంత్రాలు చదివాడు. నేను అదే ఆశ్చర్యపోయాను,
తీసిన తర్వాత ఇంక ఇంకో ఐజీ వచ్చాడు, ఆయన కూడా అలాగే చేశాడు. ఈ టిక్కెక్కు చేశాడని చెప్పి ఈ వైస్ వైస్ ప్రిన్సిపల్ ఏమో సురేష్ పెట్టి పక్కకు తీసుకెళ్ళి నేను ఎంత ప్రోటోకాల్లో పక్క తీసుకొచ్చిన తర్వాత సార్ ఉన్నాను సార్ నాకు మంత్రంలో చదువుతాను. ఆ రోజున ఈ కేసాన్ని డీజీ ఫిగర్ సస్పెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది. నా ఇంటికి కౌన్సిలింగ్ పెట్టాడు. బాబు మీరు పంపించేటప్పుడు నోట్ చేసి పెట్టాను బాబు నా ఇంటికి అని రికార్డ్ పరంగా నోట్ చేయించి మా ఇంటికి తీసుకొచ్చాను. కౌన్సిలింగ్ చేసి మానేయాలి, ఈ ఇంకా 20 రోజులు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వస్తుంది, పిల్లలు బాగుంటారు, ఈ 20 రోజులు మా క్యాంప్లో సామాన్ లేకపోతే మిగతా వాళ్ళకి అధికారులకి అందరికి ఇబ్బంది వద్దు అన్నాను. సార్ ఇవాళ నేను లాస్ట్ అన్నాను, హ్యాపీ ఫీల్ అయినా. అప్పటికి డాక్టర్ మా బాబుని దింపమన్నాను. సార్ అమ్మగారు చెప్పి వస్తానే కింద ఫ్లాట్ కింద ఉన్నాను, మేడకి వెళ్ళి మేడం చెప్పి ఓకే మేడం చెప్పి సార్ చెప్పాను చెప్పిన మేడం మేడకెళ్ళి ఇంచుమించి ఒక బోర్డు అంతా స్పెండ్ చేసి మా అబ్బాయిని కారు తీసుకెళ్ళి డోర్ వేసి డాడీ అంకుల్ అక్కడ దిగుతాను అంటున్నారు దిగుతానంటే బాబు వాళ్ళు దింపకూడదురా డైరెక్ట్ సిటీసీకి వెళ్ళి సంతకం పెట్టించి అప్ప చెప్పిరా అని వాడికి గట్టిగా చెప్తే గట్టి క్యాంకిల్ వేస్తే మంచిగా దిగుతాను. ఇరుక్కుని ఎవరు మళ్ళీ అక్కడ అక్కడ సిటీసీ ప్రిన్సిపల్ నాకేం వద్దు నేను ప్రైవేట్ పెట్టాను నాకేం లేదు కదా పెట్టి మొత్తం మీద అక్కడ దింపిసి వచ్చింది అంట. నేను ఇంట్లోకి వెళ్ళాలి వెళ్తుంటే ఏమండి బాబా నేను పేదవాడు అని అడిగింది కరెంట్ దాని పెట్టే సొంత ఇల్లు ఉద్యోగం అని ఏమన్నా ఎంత మార్పు చేసి సాయంత్రం తాగేసి నెక్స్ట్ డే ఆరో చేసి ఏం చేశాడు సరిపోలేదు ఆరో క్యాంప్లో ఇవ్వలేదు కదా ఈ పరిస్థితి అందరూ డబ్బులు ఇవ్వడం మనిషి ఇట్లా పరివర్తన కాదు కదా ఏ వర్తన ప్రవర్తన ఏది మరి చేయలేమని నేను కూడా చేతులు తీశాను. ఆ రోజు నైట్ ఏమైంది నేను నిర్ణయించుకున్నాను సిటీలో తేడు సిటీలోకి వెళ్ళి డబ్బులు బయట ఉంటాం కదా లాగడం అలా చిట్టు బులు కోర్సులు పడుకున్నాను. నువ్వు ఎవరు అయ్యాను ఏ స్టేషన్ అని మొత్తమే తీసుకొచ్చిన తర్వాత అక్కడికి పత్రిక వెళ్ళేట్లు రాత్రి 1 గంట అయ్యింది టప్ప టప్ప అని ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చి సిటీసీ కానిస్టేబుల్ మా ఇంటికి తలుపుతాడు. ఫోన్ చేస్తే ఎంత టైం లేదు సైడ్ కూడా పెట్టుకుంటాం కదా సార్ సార్ అర్జెంట్ సార్ సార్ ఇట్లా కాదు పట్టుకున్నాను సార్ ఎక్కడ మేము ఒకసారి డేస్ పెరిగి వెళ్ళమన్నాను. అప్పుడు ఫోన్ అంటారు అమ్మ గమ్మునెళ్ళు అసలు సీపీఆర్ స్క్రిప్ట్ గమ్మునేమో అని చేస్తారు నాకు ఒకసారి వెళ్తా అంటే పరిగెట్టేది అది అసలు డాక్యుమెంట్ జంక్షన్ అవి లెక్కలు తీసుకున్న కదా నా ప్లీజ్ కాన్స్టేబుల్ అంటే ఇంక ఇతనికి ఆల్రెడీ 4 స్టాంపులు పడిపోయింది ఎవరికి యూపీటీసీ ప్రిన్సి వైస్ ప్రిన్సిపల్ నెక్స్ట్ డే మార్నింగ్ గుండె ఫోన్లో వచ్చి పీపించి బాబు నాకు ఎందుకండి రాసేసి సరెండర్ చేసి ఫోన్ డ్రంకన్ స్టేట్ డిస్ట్రిబ్యూటింగ్ దగ్గర పడి అని చెప్పి సరణం చేసి అస్కట్ని ఇచ్చి అక్కడ పర్మించాడు గుంటూరు చాలా ఆ గుంటూరు జిల్లా సస్పెండ్ చేసి సంవత్సరం ఆ భార్య పిల్లలకి సార్ మీరు హెల్ప్ చేయండి. ఈ గ్రూప్ ఒకటి ఉంది ఆ గ్రూప్ వచ్చి డిలీట్ చేసి నేను పెళ్ళికలే అధ్యక్ష వీళ్ళందరూ వస్తారు కరెక్ట్గా 6 నెలల తర్వాత సార్ మీరు కౌన్సిలింగ్ నాకు బాగా పనిచేసింది సార్ నేను మానేశాను నేను నమ్మలేదు మళ్ళీ ఎవరు నమ్ముతాను నన్ను నేను పేకలు తెచ్చుకొచ్చాను కూడా బాబు ఆ బ్యాచ్మెంట్స్ ఉన్నాను బాబు 8 పరిస్థితి అంటే లేచినా బాగా ఉన్నాడు మార్చర్లో ఉన్నాడు సార్ పనిచేసుకుంటున్నాడు నిజమైన ఆ మార్చర్లు సిఐ ఎస్ఐ వీళ్ళందరినీ కొనుక్కొని లేదు సార్ బాగానే ఉన్నాడు అప్పుడు పైన మూవ్ చేయొచ్చు హాస్పిటల్ ఆ పరివర్తన ఎంత అంటే ఒక మనిషి కోసం ఎంత కష్టపడితే ఇది ఎందుకు చెప్తానంటే జరిగింది నాకు ఇంకా కన్నీరు తెప్పిస్తాను. ఆ రోజులు వస్తే రాజశేఖర్ అప్పుడు విజయానంద్ ఏమో ఐపీఎస్ అక్కడ ఒకరితో మా లైగర్స్ మా దగ్గర విద్య నేర్చుకున్నాడు ఎవరు చక్కగా పనిచేస్తారు సార్ అని చెప్తుంటే ఆ రోజున ఆ రాజశేఖర్ గారు ఎస్పీ దగ్గర ఎస్పీ దగ్గర ఆ బ్యాచ్ అందరూ వచ్చేసి ఒక 2 దండలు స్వీట్ ప్యాకెట్స్ ఎవరైతే బాగుపడ్డాడో వారి భార్య పేర్లు వచ్చి నాకు అక్కడ దండ వేసి సన్మానం చేస్తుంటే కొంచెం షయ అనిపించింది బట్ ఈ పరివర్తన మనిషిలో ఇలా ఉంటుందా అనే గర్వం కూడా అనిపించింది. ఇలాంటి ఎగ్జాంపుల్ వచ్చే డిపార్ట్మెంట్లో చెప్తుంటే ఖచ్చితంగా మీరు కూడా పరివర్తన వస్తుంది మీ పిల్లలు బాగుండాలి. ఒక కానిస్టేబుల్ విక్రమ్జిత్ దుగ్గల్ ఐపీఎస్ ఓవర్ ఎస్పీ కానిస్టేబుల్ కొడుకు పూర్ణ చంద్రరావు డీజీపీ యాంటీ కరప్షన్ గురు తెలంగాణ ఒక కండక్టర్ కొడుకు ఎలాంటి తక్కువ సాధించినా అలాగే ఇవాళ రోజు తిన్నాను తిండి లేక కలుస్తుంది తన తిన్నాను తిండి ఉండేది కదా సార్ డైలీ ల్యాబ్లో
చెల్లి కొట్లో వాళ్ళైతే పడవ మీద వెళ్తుంటే ఊర్లో పడవ కొడితే చెల్లి చచ్చిపోయిందని ఏదో వచ్చాను బయటపడ్డాను. అలానే అన్నయ్య వరంగల్లో చేసాడు, తర్వాత ఐఐటీలో ఎంటెక్ చేసాడు, ఐఆర్ఎస్ సెలెక్ట్ అయ్యాడు, ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు, రిజైన్ చేసాడు, ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు, రిజైన్ చేసాడు, ఊరు కోసం ఐపీఎస్ సెలెక్ట్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి శభాష్ అని ఎంత కష్టపడి నీకు ఏంటి వాటికే రెండు పని అడిగితే సార్ మా ఊరికి బ్రిడ్జ్ చేయించండి అంటే ఊరికి బ్రిడ్జ్ చేయించాడు. మరి ఐపీఎస్ కూడా రిజైన్ చేసి మళ్ళీ ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు. ఇవాళ వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు చంద్రశేఖర్ తల్లి కుటుంబం నుంచి వచ్చి కష్టపడి వచ్చాడు. నేను చూస్తుంటే పరివర్తన అంటే అరే నాకు లేదు అన్న భావన లేకుండా సాధించిన మనుషులు వీరు. దిస్ ఇస్ వాట్ ఈస్ ద రియల్ ట్రైనింగ్. ట్రైనింగ్ ఇంజిన్ ఇన్నర్ ఇంజనీరింగ్. తమలో ఉన్నటువంటి ఒక భావన ఆ అద్భుతమైన స్థితికి తీసుకెళ్ళింది. రేవు ముచ్చల నెల్లూరు కడ మాకు ఈపీడీసీ చేశాడు, ఈపీడీ నెల్లూరు కలెక్ట్ చేసి నెల్లూరు వెళ్ళాను. అప్పుడు నెల్లూరు వెళ్ళినప్పుడు సురేష్ గారు మా చెల్లి పుట్టిందండి నాకు కూతురు మళ్ళీ రెండు పుట్టి ఫస్ట్ ఒక డాక్టర్ మళ్ళీ రెండోసారి డాక్టర్ మళ్ళీ రెండో బాబు అక్కలే అక్కర్లేదు నాకు నా చెల్లి వచ్చేసిందండి. ఎంత మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తాడు ఇలాంటి ఎందుకంటే కొంతమంది అధికారుల వల్లే ప్రభుత్వం నడుచుకుంటాయి. చాలా చూసరికి నాకు ఆయన పనిచేసే విధానాన్ని ఎప్పుడు ఇంట్లో ఉంటాడు. ఆవిడకి ఆవిడకి కావాలి ఎంత నిజంగా పనిచేయగలిగితే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఒక జిల్లాను చూసుకోవాలి. ఎక్కడ వచ్చినా స్పందన కార్యక్రమం ఉంది, స్పందన కార్యక్రమంలో కూడా నాయకుడు స్పందన పెట్టినా అధికారులు పనిచేయాలి. ఈ పనిచేసిన వాళ్ళు ఇట్లా మన కర్మ ఏంటంటే అవుట్ సోర్సింగ్ విధానంలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీసే మనల్ని డిక్టేట్ చేస్తున్నారు. ఈ స్పందనలో పిటిషన్ ఇవ్వాలంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ నీ ఆధార్ నెంబర్ పెట్టి కొట్టాలి. ఇక్కడ ఈ 12 జిల్లాల్లో కొన్ని కార్యక్రమాలు చూస్తే ఎల్వి అన్న చూశాను, ఈ జిల్లాలో చూసినప్పుడు 3 చెప్తాను, ఈ విజయనగరం జిల్లాలో 2 చెప్తాను. స్పందన కార్యక్రమంలో ఒక పోలీస్ వీడియో వీడియో అంటే తెలుసు కదా భాస్కర్, వీడియో అంటే తన పోలీస్ విజయనగరంలో చనిపోయిన ఒక విధ ఆమె కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చింది. రెండు గారు నాకు ఏమైనా పిటిషన్ పెట్టింది నాకు కొడుకుకి కాంపన్సేటరీ జాబ్ ఇవ్వండి. ఐఎమ్ సీయింగ్ ద వాటర్ పోలీస్ కలెక్టర్ ఎస్పీ ఎస్పీ ఫార్వర్డ్ టూ టౌన్ సీయింగ్ అప్లికేషన్ చూసిన తర్వాత ఇది 1 టౌన్ చూసినాను మేడం నా జ్యుడిషియల్ రాదని చెప్పి మళ్ళీ ఎస్పీ పడ్డా పని మీద కలెక్టర్ తెలియదా తనాంధ్రలోనే ఉంటుంది ఈ కాంపన్ సెక్షన్ ఏ సెక్షన్ A3 ఉంటుంది అక్కడ పంపించాలి ఇది అరే దాని మీద రాయాలి ఎస్పీ ప్లీజ్ సర్క్యులేట్ పుట్ అప్ ది ఫైల్ అండ్ అడ్వైస్ ద డీటెయిల్స్ పిల్లల ది పర్టికులర్స్ అరే ఇక్కడ ఎవరు వాడు అవుట్ సోర్స్ ఎంప్లాయీదా కలెక్టర్దా ఎస్పీదా నాయకుడుదా పెట్టి నాయకుడుదా పరివర్తన ఎప్పుడు రావాలి అందరిలో రావాలి నా ఒకళ్ళు వచ్చి మీలో ఒకటి వచ్చి మాట్లాడాలి. దాని సెకండ్ ఎగ్జాంపుల్ వాడు ఒక మోతు పని బొండపల్లిలో వాడు ల్యాండ్ సర్వే నెంబర్ తప్పడింది జన్యున్ స్పందనలో పిటిషన్ ఇచ్చాడు ఏమి నేను ల్యాండ్ సరిపోలేదు ఆ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఆధార్ కార్డు కొడుతుంటే ఈ ఆధార్ కార్డు యాక్సెప్ట్ చేయట్లా మ్యాచ్ అవ్వలేదు మ్యాచ్ అది ఈ ఆధార్ కార్డు కరెక్టే అక్కడ ఏదో సమ్ టెక్నికల్ ఎర్రర్ ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఫోన్ చేస్తే ఆ సర్వర్ దగ్గర ఉన్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ పలకడం ఊలకూడదు ఇది సెట్ అవ్వదు. 2 గంటలు ప్రయత్నించిన తర్వాత ఆ మండపం నుంచి వచ్చి తిరిగి వెళ్ళిపోతుందా ఒక కంప్లైంట్ ఇవ్వడానికి మమ్మల్లో పిటిషన్ 2 గంటల పోనీ అప్పుడు ఏం చేసాడు ఈయన ఈ డ్రైవర్ నెంబర్ తనకు ఆధార్ నెంబర్ ఇచ్చాడు అది ఎంటర్ అయింది వెంటనే ఆధార్ కార్డు ఎంఆర్ఓ పెట్టాడు ఆ ఎంఆర్ఓ గారు ఏం చేశారు ఈ ఆధార్ నెంబర్ ఎటువంటి ల్యాండ్ లేదు అని ఫైల్ క్లోజ్ చేయాలి సీఎం గారు డాష్ బోర్డులో కేసు పరిష్కరించినట్టుగా చూపెడతా ఉంది అలా పనిచేస్తున్నాయి. ఎప్పుడోసారి పరివర్తన ఎవరైనా రావాలి పరివర్తన పౌరుడునే రావాలి మొదట నో పార్కింగ్ దగ్గర పడతారు నాకేసే సార్ మొన్న నా దగ్గర ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు పోలీస్ ఆఫీసర్ చెప్పారు సార్ దీనికి చలనం ఉందా సార్ నాకు చలన ఏంటి అనుకుంటున్నాను మా వైజాగ్ వేసింది సార్ ఇన్ని సేవలు వేసిన చలన వేసేవాడు అంటే బాబు ఇది మేమే లేదు విజయనగరం లేచారు ఆ విజయనగరం ఏదో ప్రోగ్రామ్కి వచ్చాను ఆ న్యూపన్ నా దగ్గర లేదు అన్నారు ఎందుకు కారణం ఉందంటే పెరిగిపోయి బాబు ఏంటి చలన సార్ అని రిక్వెస్ట్ ముఖం అంటే ఒకసారి పొరపాటు కూడా ఎందుకు వేసారు ఏంటి చలనం ఉందంటే కొట్టిన వేసారు ఇప్పుడు ఇచ్చిన బాధ ఏంటంటే వాడి జాబర్లు వాట్సాప్లు వచ్చేటప్పుడు ఏంటంటే ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు అధికారులు ఇబ్బంది పడుతున్నారు
ఇది పరివర్తన అనేది ఎట్లా అయ్యా ఏ రోజు ఈ అశోక ధర్మ చక్రం విశిష్టతను మీరు అర్థం చేసుకున్న దేశాన్ని భారతదేశం కానీ బాగా బయట నుంచి వచ్చే శత్రుల్ని కాపాడేది సైనికుడైతే అంతర్గత శత్రువుల నుంచి కాపాడేది మీరే. నాకు తెలిసి సివిల్ పోలీస్ ఏం చేస్తాను అడగలుగుతాడు, సార్ సీఏ గారు రమ్మన్నానండి పిలుస్తున్నానండి, రమ్మన్నానండి పిలుస్తున్నానండి, కోర్టు నటి సమన్స్. దానికన్నా వాల్యుబుల్ ఇంపార్టెంట్ జాబ్స్ మీరు చేస్తున్నారు. అదే వచ్చిన డబ్బులు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, నా బిడ్డ చదువుకి ఏంటి, ఆరోగ్య భద్రత ఉంది, నా హెల్త్ ఏంటి, కొన్ని హ్యాబిట్స్కి దూరంగా ఉన్నట్లయితే ఇప్పుడు ఏవి చిరుధాన్యాలు ఏంటి ఎక్కడ కానీ మార్నింగ్ 5 AM బాయ్ నైట్ డ్యూటీస్ ఉంటాయి, ఆ నెక్స్ట్ టైం ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా వస్తే పరివర్తన అనేది బాడీలో వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చెప్తారంటే ఎప్పుడైతే మీరు అర్థమవుతుందని చెప్పింది సార్ చెప్పండి ఒకసారి అర్థమవుతుందా చెప్పండి లాస్ట్ షూర్ మీకు ప్రశ్న ఏదైనా వేయాలని మనసులో అంటే వెంటనే అడగండి, దానికి సమాధానం చెప్తాను. మనసులో పెట్టుకొని మాత్రం ఉంచుకోకండి. అంటే మీరు లాస్ట్ వెళ్ళిపోతున్నారు కనుకన్నా చాలా హరిడిగా ప్రోగ్రామ్, లేదంటే ఒక మీ అందరికీ ఒక 2-3 డేస్ బయట గేమ్ ఆడించి చాలా రకంగా చెప్పాలనుకున్నాం. లాస్ట్ టైం అనుకున్నాం అప్పుడు ఫుల్ ఎండాకాలం, 500 మందికి ఎవరు విన్నారు మైక్ పనిచేయలేదు. ఇప్పుడు అన్ని ముందర లాస్ట్ టైం జరిగింది అట్లా కాదు, వీళ్ళందరూ పీపీటీకి పీ ప్రమోషనల్ ట్రైనింగ్కి వచ్చేసారు, పోస్ట్ ప్రమోషనల్ ట్రైనింగ్కి కొంత మాన హాయిగా ఉల్లాసంగా ఉండే ప్రోగ్రాము, హాయిగా ఉండాల్సిన ప్రోగ్రామ్ ఇద్దాం వీడికి. అంటే ప్రిన్సిపల్ గారు వెంటనే స్పందించి, అలాగే రెడ్డి గారు కూడా మేము ఐఎస్టీడీ సభ్యులు కూడా వెంటనే స్పందించి వచ్చారు. సింపుల్ మోరల్ అకౌంటబుల్ రెస్పాన్సిబుల్ ట్రాన్స్ఫర్, ఇది మీ పర్సనల్గా ఉండాలి. ఇది ఎందుకంటే మీ పబ్లిక్ కాంటాక్ట్ తక్కువ ఉంటుంది, సో ఇది మీకు వ్యక్తిగతంగా మీరు ఎంప్లై చేసుకో వ్యక్తిగతంగా. సింపుల్గా అంటే లేవి ఉంగరాలు చైన్లు ఆభరణాలు వేసుకొని మీరు బిల్డప్ పెట్టుకోవట్లేదు, ఎందుకంటే వ్యక్తిత్వం అనే ఆభరణం వేసుకుంటే పరివర్తన వచ్చినట్టు చెప్పండి ఒకసారి. నేను ఉంగరాలు ఇప్పుడు యాక్చువల్లీ నాకు ఉంగరాలు చైన్లు ఏం లేవు, ఈ డ్రెస్ మా నాన్న కొన్నది 16,000 ఇచ్చి ఒకటే కోటు పదే పదే తీసి తీసి వాడతాను. ఈ కోర్టు నా సితార్ సినిమా సర్తబాబు అండి, ఇక అసలే ఏమనుకో మీరు చెప్పాలి కదా నిజం, మాస్టర్ ట్రైనింగ్ ఇవ్వాలి ఓన్లీ 1 కోట్ కొందామంటే మళ్ళీ 15,000 దీనికి అవసరమా, డ్రెస్ కోడ్ ట్రైనర్కి ఉండాలి అందుకని తప్పదు వేసుకోవటం, మీకు యూనిఫార్మ్ అట్లవా నాకు ఇది. సో నో ఆర్నమెంట్స్ బట్ వ్యక్తిత్వం అనే ఆర్నమెంట్ వేసుకో, దట్ ఇస్ సింపుల్ మోరల్. మోరల్ సైన్స్ చిన్నప్పుడు చదువుకున్నావునా, అది ఎంతవరకు నేను నిలబడుతున్నాను. చిన్నప్పుడు తల్లిదండ్రులే దైవము, గురువుని మించిన దేవుడు లేడు, అసత్యం ఆడరాదు, ఈ మోరల్ సైన్స్ చిన్నప్పుడు నేర్చుకున్నాను. మీరు ఎందుకు నా మర్చిపోయారు తప్పన్నా నిజంగా, నేను అబద్ధం అంటే బాగా దగ్గరికి వెళ్ళి ఏదైనా కొన్ని విషయాలు సీక్రెట్ కూడా చెప్తాను. నేను నిన్న ఒక విషయం జరిగింది, మా గురువుగారు పెద్ద ఆయన విజయవాడ నుంచి వచ్చాడు, చాలా పెద్ద ఆయన, అది బాగా వచ్చే సురేష్ దగ్గరికి వెళ్ళు జాబ్ చూసుకుంటుంటే ఆయన వచ్చి ఫోన్ చేశాడు, నాకు లేకపోతే కామన్గా కొన్ని వచ్చాడు జాబ్ అంటే ఓ ఆర్డర్ గారు తీసుకెళ్తే గబగబగా ల్యాప్టాప్ పెట్టేసి పరిగెడతాను. అంటే మా అడిగింది ఎక్కడికి వెళ్ళి పెద్ద వచ్చాడంటే వదిలి క్లాస్ ఉంది కదా నీకు మందు వేయదు అంతే, అంత గట్టిగా చాలా క్లారిటీగా అంటే అన్ని నెరవే మాడతావు, ఇప్పుడు రొప్పది లేదు వదిలే క్లాస్ పెట్టుకుని నేను ఎవరు వేస్తానంటే నీ సంగతి ఎవరు చెప్తావు అని అంత సంగతి భారీ తెలియదు ఎవరు తెలుస్తుంది, వచ్చే అరగంటల గంటలో వచ్చేస్తాను అంటే మా పెద్ద అర్థం వచ్చాడు. అంటే కలిసాడు పీపుల్ అండర్స్టాండింగ్ ఇచ్చాడు, డాడీ పెళ్ళికి వెళ్ళి వచ్చేస్తాను, ఇలా విజయనగరం పెళ్ళికి వచ్చాడు, నేను ఇక్కడైతే సిట్టింగ్ వేసి 10:30 పాతు పక్కన వచ్చాను. వచ్చింది అంటే పోలిస్తారు కదా వెంటనే అంది, మీరు మారరే 10 మందికి చెప్తారు మారరే, మద్యపాన నిషేధ కమిటీలో మీరు మెంబర్కి వెళ్ళిపోతారా, మీరు మెంబరా అని అడిగి
అనేశారు కదా, ఎప్పుడైతే తండ్రి తప్పురా బాబు. ఇటువంటి అంటే స్వల్పానందాలు కూడా వెళ్ళినా కూడా ఒకరు మనం ప్రశ్నిస్తున్నారే, ఇంట్లోనే ప్రశ్నిస్తున్నప్పుడు పబ్లిక్ ఉన్నప్పుడు ప్రశ్నించరా, సిగ్గురాలా? మనస్సాక్షి కాన్షియస్ అన్నమాట. అండ్ అకౌంటబుల్ ఫర్ మై ఫ్యామిలీ, నా భార్యకి, నా పిల్లలకి, నా పక్కన క్లాసులో నడుస్తుంటే ఈయనకి, ఈయనకి ఐఎమ్ ఎ సిటిజన్ వితౌట్ యూనిఫామ్, ఐఎమ్ ఎ పోలీస్ ఆఫీసర్ వితౌట్ యూనిఫామ్. ఆల్ సిటిజన్స్ ఆర్ పోలీస్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదవండి ఒకసారి, ఇస్తాను. ఆల్ సిటిజన్స్ ఆర్ పోలీస్, చెప్పండి నేను అంతకోటం. ఆల్ సిటిజన్స్ ఆర్ పోలీస్ వితౌట్ యూనిఫామ్స్. ఆల్ పోలీస్ ఆర్ సిటిజన్స్ విత్ యూనిఫామ్. మీరు పౌరులే. మీకు ఈవెన్ ఏఎల్ఎన్ శ్రీనివాస్ ఆల్సో యాజ్ పర్ సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోర్టు ప్రకారం అరెస్ట్ చేయడానికి సర్వ అధికారులు ఉన్నాయి. ఎవరు కాదని ఏ పోలీస్ ఆఫీసర్ నాకు రమ్మని చెప్తా, నాతో క్లాస్లో కూర్చొని లీగల్ పాయింట్స్ ఎవరైనా డిఎస్పీస్ కానీ ఎస్సీఎస్ కానీ మాట్లాడరు, ఎందుకంటే 93 లా, ఐ హావ్ లా కార్ట్ ఛాంబర్ ఇన్ హైదరాబాద్ యాజ్ వెల్ యాజ్ ఇన్ విజయవాడ. ఈ రెండుకి పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు కత్తి పట్టుకుని ఒక అమ్మాయిని బెదిరిస్తున్నాను, పరిగెట్టని నేను పోలీస్ పట్టుకునే చెట్టు కట్టి కట్టేశాను. దట్ ఈస్ అరెస్ట్ బై సిటిజన్. సిఆర్పిసిలో సెక్షన్ తగ్గామని చెప్తా, వీడిని తీసుకెళ్ళి పోలీస్ కప్ చెప్పాం. ఎవరీ పో సిటిజన్ ఈజ్ పోలీస్ అథారిటీ, దాని రైట్స్ ఉన్నాయి, దాని పబ్లిక్ సర్వెంట్ అధికారం ఉంది కదా అని చెప్పి విక్రమ్ చంద్ర గారు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎంత స్వామిడు పరివర్తన వచ్చిందంటే, ఒక కార్ ఆయన కారులో వెళ్తుంటే విశాఖపట్నంలో కాళ్ళు చేతులు ఏమంటే అనిపిస్తే దిగి భోజనం పెట్టి ఇలా సెల్యూట్ కొట్టి నేను పక్కన ఉన్నా, చాలా ఆశ్చర్యపోయాను. అప్పుడు చెప్పాడు, సార్ ఐ హ్యావ్ లెర్న్ లాట్ ఫ్రమ్ యూ అంటే, మరి మై ఫాదర్ ఇస్ ఎ కానిస్టేబుల్ హియర్, బోత్ పొజిషన్ పొజిషన్ దానికి లైఫ్ ఏ ఉండదు, అది ఏ మనిషి అల్టిమేట్ గోల్ నొప్పి లేకుండా భాగవతులు తీసుకెళ్ళిపోవడం. నాకు తెలియకుండా దేవుడు తీసుకెళ్ళిపోవడం అంత క్షణం వయసులో ఆ మెచ్యూరిటీ చూస్తే ఏంటో నాకు నేను మారాలి అన్న ఆలోచన వచ్చింది. పరివర్తన ఐఎమ్ టెలింగ్ ది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ దెన్ ట్రాన్స్పరెంట్. మీరు ఎంత ఓపెన్గా ఉంటాయి, ఎంత ఓపెన్గా ఉంటే అంతమంది చాలామంది అంటారు నీకు లౌక్యం తెలియదు, అందరికి లౌక్యం తెలుసు, ఈ వ్యాపారం చేస్తారు, నీకున్నకి పోలీస్ కాంట్రాక్ట్స్కి రియల్ ఎస్టేట్ చేయొచ్చు కదా, ల్యాండ్ సెటిల్మెంట్ చేయొచ్చు కదా, పిచ్చోడా చేస్తే ఎంతమంది అధికారులతో మాట్లాడిన వాళ్ళ ఒక పెంచి కొనేద్దాం, ఆ చేసేవాళ్ళు వేరే ఉన్నారు. నో, నెవర్ డివియేట్ ఫ్రమ్ యర్ ప్రాసెస్. డబ్బు లేకపోయినా పర్లేదు, ఆనందంగా నువ్వు చేస్తున్న పని నచ్చినట్టు చేస్తే నేను చేసిందే నాకు ఆనందం. ఐ డోంట్ రిక్వైర్, ఎందుకంటే వాళ్ళ ఈ 200-200 మంది ఉన్నారే, ఈ 200 మందికి నేను మెసేజ్ ఇస్తే ఖచ్చితంగా నీ భార్యకో నీ కొడుకో ఇవాళ జరిగిన క్లాస్ కోసం చెప్తావు అంటే ఒక ఇద్దరికి చెప్పిన 200 × 2 ఎంతమందికి వెళ్తుందండి ఆ మెసేజ్. ఇది చాలు నా ఫీజు, దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. అంతగానే ఏం కావాలి, మీ ఫ్యామిలీ బాగుపడితే యాటిట్యూడ్ అండ్ రియల్ పోలీసింగ్ ఈజ్ ఆర్ పోలీసింగ్ అప్పుడు స్మార్ట్గా ఉంటారప్ప. ఎప్పుడైతే వ్యక్తిత్వ ఆభరణ ఈ ఆభరణాలన్నీ ఈ పరివర్తనలన్నీ మీరు ఎప్పుడైతే నేను ఉంచుకుంటారో మీలో ప్రత్యేకమైన అందం వస్తుంది, బాహ్య సౌందర్యం వస్తుంది, అంత సౌందర్యం వస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః, జ్ఞానం లబ్ధాం శాంతి మచిరేణాది గచ్చతి. దాని అర్థం ఏంటంటే ఎవరైతే శ్రద్ధ ఇంద్రియ నిగ్రహాలన్నింటినీ పెట్టుకొని శ్రద్ధ పెట్టుకొని అనుకున్నది చేద్దామని బాధ్యత కలుగుతుందో వీడు చక్కగా పైకొస్తాడు అని అర్థం. అది లేదనుకోండి ఫినిష్, మీకు ఇంట్రెస్ట్ లేదు గుర్రాన్ని నీటెవరు తీసుకొస్తావు, తాగడం ఇంట్రెస్ట్ లేదు, ఏం తాగిస్తావు, అరే ఇది మంచినీరురా, స్వచ్ఛమైన నీరురా, మినరల్ వాటర్ రా, తాగండి అన్న. లేదు సార్, ఈ వాటర్ కన్నా మాకు అక్కడ బాగుంటుంది సార్ ఆ రంగు వాటర్ అంటే నేనేం చేస్తా,
స్వచ్ఛమైన మంచినీరు ఎలా ఉంటుంది? టేస్టీగా ఉంటుంది. రాగి చెంబులు నీళ్ళు తాగుతుంది, తాగుంటారు కదా చాలాసార్లు, చల్లగా వాళ్ళు లేటర్ ఒక్కసారి తాగాలనిపించేస్తుంది. ఆ తాగుతున్నప్పుడు గొంతు ఎత్తుతుంటే దాంతో బాడీ రియాక్షన్ ఎలా ఉంటుంది తెలుసు అంటే, వాటర్ తాగుతున్నప్పుడు టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ 5 లీటర్స్. చాలామంది మీకు ఎంతమంది డయాబెటీస్ ఉంది చేతులండి? వెరీ గుడ్. బీపీ ఎంతమంది ఉంది? ఈ రెండు లేకపోతే బీపీ లేవాలి, ఉంటే కష్టం కదా. ఎందుకంటే ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారు, లేకపోతే నాకేవి లేవు కదా అని గొప్ప చెప్పుకుంటే ఏది పడితే చేసేస్తుంటారు. ఉంటే కొంచెం డైట్ ఫాలో దాన్ పరివర్తన ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు మొక్కలు చెప్పి 10 నిమిషాల్లో క్లోజ్ చేస్తున్నాం. ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి, భర్తలకు మీ అందరూ మేలు కనుకనే మీ అని మగవారి అని చెప్తాను. ఇతరుల ముందు భార్యను గౌరవిస్తూ మాట్లాడండి, చాలా ఇంపార్టెంట్. ఆవిడ సమస్యలు చెప్తున్నప్పుడు పేపర్ చదవడం టీవీ చూడడం చెప్పకూడదు. ఆవిడ చూస్తున్న టీవీ ఛానల్ మార్చేయకండి, చూడండి నష్టమే లేదు. లేదంటే ఏ సీరియల్ అయితే ఆ సీరియల్, లేదా అంతరంగాల సంవత్సరాల తర్వాత అందరూ ఎండ అవ్వకపోయినా పర్వాలేదు, నష్టం లేదు. అంటే ఆ మళ్ళీ అలసిపోతే కొంచెం వంటలో కూడా ఏమైనా సహాయం చేయండి, అది ఇంట్లో ఉన్న తప్పుగా చేస్తే. అలాగే కూర నచ్చలేదు అనుకోండి, పీటీసీలో కూర నచ్చలేదు అంటే పీటీసీలో మనం డిసిప్లిన్ రాసుకుంటుంది. భార్యకి కూర నచ్చలేదు అనుకోండి, ప్రయత్నం కాబట్టి కదా ఏ అయితే నువ్వు చేసినట్టుగా లేదేమిటే అంటే చదువుకుంటుంది. అంతేగాని నచ్చలేదు స్పాయిల్ చేసుకుంటాం. అంటే బాత్రూమ్ క్లీన్ కట్టరా మనం పీటీసీలో బాగా చేస్తారు, మీరు ఇంట్లో కూడా చేసుకుంటుంటే ఇంకా బాగుంటుంది. దెన్ బర్త్డే గుర్తుపెట్టుకోండి భార్య పిల్లలకి, అది స్పెషల్ అకేషన్స్ విషయం అండి. తర్వాత మీరిద్దరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మొబైల్ ముట్టుకోకండి, మధ్యాహ్నం బాగా అలవాటు అయిపోయింది. మాంసం ఎక్కినా పక్కన ఆవిడ వాట్సాప్ వస్తుంది, నేను వాట్సాప్ చూసుకుంటాను, నేను సుఖం పడకుండా పోతాను. సో స్టాప్ ఇట్ ఇమీడియట్లీ. ప్రశాంతంగా మాట్లాడుకుని ఫోన్లు ఎవరైనా చేస్తే అర్థమాకండి, పాయింట్ పోతుంది. మీరు ఆలస్యం అయితే ఆలస్యం అవుతుంది, నేను ఫోన్ చేసి చెప్పండి. పిల్లల ముందర పిల్లల కన్నా మీ భార్య ఇంపార్టెంట్ అని పిల్లలు తెలిసేదే చెప్పండి. ఉదయం నిజంగా ఆవిడకన్నా ముందలేస్తే సరదా ఒకరోజు కాఫీ కలిపి ఇవ్వండి, యూ సీ హ్యాపీనెస్ ఇన్ హర్ ఫేస్. పరివర్తన అంటే ఇదే నా దృష్టిలో. ఉద్యోగంలో మీరు ఏం చేయాలో చెప్పేసాను ఆల్రెడీ మీ డ్యూటీస్. నేను ఫ్యామిలీ మెంబర్తో చెప్పాలి, వారానికి ఒకసారైనా సార్ మీరు ఏదైనా అలా రెస్టారెంట్కో టిఫిన్కో బయట కాక హోటల్కి సరదా, నాకు బండి మీద తిండి ఉన్నా సరదా, మోటార్ సైకిల్ ఉన్నా అట్లా సరదా తిండి అండి. ఏదైనా చూడండి, ముందు చూపు ఉండొచ్చు, వెనక చూపు ఉండొచ్చు, పక్క చూపు ఉండొచ్చు, దొంగ చూపులు ఉండకూడదు. ఎందుకంటే ఆమె బయటకు వెళ్ళినప్పుడు మనం పక్క చూపులు చూసి అనుకోండి మన కళ్ళలో పసిపెడతా ఉంటుంది. అదో చదువుకున్న లేడీస్ అయితే ఇంకా మారి 4 సార్లు ఇంట్లో ఉంటే డ్యూటీస్లో బంధుపల చూపులకి వెళ్తే చెప్పలేదని ఉంటే మాకు కలిసిపోయే ఫోన్ చేయండి. ఎందుకంటే లైఫ్ ఈజ్ షార్ట్, ఎవ్రీ టైమ్ యూ స్పెండ్ విత్ ఫ్యామిలీ ఈజ్ లవ్. ఐ లవ్ టు స్పెండ్ విత్ మై ఫ్యామిలీ. అలాగే తన 3 బాల్ అనుకోండి, ఆమె జస్ట్ టచ్ యాక్టింగ్ 3 బాల్ అంటూ ఒకసారి చేయబట్టుకున్నది టచ్ కానీ బాడీ లాంగ్వేజ్ అంటాం. అంటే నేను నీకు ఉన్నాను అన్న భావన కలిగి చేయటం. అలాగే ఇద్దరు సారీ చెప్పండి బాబు, ఎందుకంటే మనకి అహంకారంగా మగవాళ్ళుగా చాలామంది అంటే అక్కడ దీని సారీ ఏంది బొంగు ఇట్లా అనుకుంటున్నాం అన్నాం. బట్ మన మనసులో నేనే కనుక ఉన్నప్పుడు తప్పు అని బాగున్నట్టు సారీ వెంటనే చెప్పి క్షమించేదా సారీగా, అంటే అర్థమైన వాళ్ళందరినీ ఒరే ఎలిపిస్తాం, గర్ల్ఫ్రెండ్ అని కూడా ఏ రకంగా అడుగుతాం, పిల్లని మాత్రం అన్నాం, అదే వచ్చింది బాధ. సారీగా మీ వాళ్ళకి ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు వెంటనే మీ ఫాదర్కి మదర్కి అడుగుతా ఉండండి. తర్వాత ఇద్దరు ఎట్టి పరిస్థితిలో మాట్లాడుకున్న పరిస్థితి తెచ్చుకోకండి. నిద్ర లేవగానే పక్కలు అలా పడేయకుండా ఆ పక్క బట్ట బొంతలు దుప్పట్లు పట్ట పెట్టని పెట్టి డిసిప్లిన్ ఉంచండి. గదిలో ఎవరు లేనప్పుడు ఏదైనా ఉంటే ఫోన్ లేదండి కింద నుంచి. ఒకసారి నేను చెప్తా చేశాను ఈ కానిస్టేబుల్కి ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ గడిగడికి గంటకు ఒకసారి బయటకి వెళ్ళి హాయిగా పవర్ ఎమ్మంటావా కడపడం ఆడుతున్నావు కాదే గర్ల్ ఫ్రెండ్ సార్ సెటప్ అన్నాడు. అంటే ఫ్రెండ్లీ ఉండడు కదా మా విషయం చెప్పాడు, మొన్న దుంపదని చెప్పి కొంచెం కౌన్సిలింగ్ తీసుకెట్టి
దాయించాను. ఎందుకంటే ముందు పోలీస్ స్టేషన్లో ఆ భార్య కంప్లైంట్ రైజ్ చేసింది, వెంట పరిగెట్టుకుండా దగ్గరికి వచ్చాను. అందుకే విషయం చెప్తున్నాను, ఇంగ్లీష్లో హోటల్ మెనూ కార్డ్ వెళ్ళినప్పుడు, క్యాంప్కి వెళ్ళినప్పుడు మాత్రం ఫోన్ చేసి ఏంటబ్బా ఎలా ఉన్నావు, పిల్లలు ఏం చేస్తున్నారు, వెళ్తున్నారా, స్టడీస్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ అడుగుతా ఉండండి. అంటే ఇవన్నీ మీరు చేయట్లేదని కాదు, మరొకసారి సరదా జ్ఞాపకం చేస్తున్నాను. హోటల్లో మెనూ కార్డ్ ఏం చేస్తున్నప్పుడు ఆ కార్డు మీరు తీసుకుని బాబు రెండు చపాతి తీసుకురా అది తీసుకున్నాను, లెటర్ ఇవాజ్ చాయిస్ ఫర్ ఆర్డరింగ్ అట్లీస్ట్ ఓ సినిమాకి ఇట్లాంటిది. ఆయన ఇంగ్లీష్లో మొక్క మాట్లాడితే ఏందా ఇంగ్లీష్, ఎందుకంటే మా వాళ్ళ ఇద్దరు ముగ్గురు ఉన్నారు బా ఇంగ్లీష్ సార్ చూడండి సార్ ఇంగ్లీష్ మాట్లాడితే ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మన ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్ పెట్టాడు, మంచి రెవల్యూషనరీ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఇది దీన్ని వ్యతిరేకిస్తున్నది అసలేగా గవర్నమెంట్ టీచర్ ఇంగ్లీష్ కాదు చెప్పడానికి కష్టం. ప్రైవేట్ టీచర్లు ఉన్నది తప్పుడు మనుషులు కాదండి వీళ్ళు. ప్రైవేట్ స్కూల్లో చేస్తున్న నా భార్య 20 సంవత్సరాలుగా అమ్మాయి ఇంగ్లీష్ చేస్తారు, బీఈడి ఎంబీఏ డిస్టింక్షన్, షీఈస్ గెటింగ్ 30,000 రూపీస్, వర్కింగ్ హార్డ్ ఫర్ ద లాస్ట్ 20 ఇయర్స్ ఇన్ ప్రైవేట్ స్కూల్. ఆమె చదువు ఇంగ్లీష్లో చెప్తా ఉంటే 1 లక్ష రూపాయల దగ్గర దగ్గర చీర తీసుకొని ఆమె భద్రతలు తీసుకొని చక్కగా బెనిఫిట్స్ పొందుతున్న గవర్నమెంట్ స్కూల్ టీచర్ పనిచేసి చెప్పలేదు. ఆ పరివర్తన ఎప్పుడు వస్తుంది వెళ్ళాం కావాలా? లెట్ అస్ టేక్ ఎ స్టాండ్. ఇవాళ ఈ 200 మంది కూడా ఒకటే స్టాండ్, పరివర్తన తీసుకెళ్దాం ముందుకి. ఆమెకి అలాగే తలనొప్పి ఉన్నది అనుకోండి, మీరైతే ఇది కరెక్ట్.